అష్టలక్ష్మీ సహిత నారాయణ స్వామి దేవాలయంలో నెల నెల జరుగుతున్నట్టు మాదిరిగా ఈరోజు కూడా అమావాస్య కుక్కుమార్చనలు విశేషంగా చేయడం జరిగింది. ఈరోజు సోమవారం రావడం చాలా విశేషం. సోమవతి అమావాస్య అంటే మహిళలకు చాలా మంచి రోజు. ఈరోజు వ్రతాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మహిళలు కూడా చాలామంది వచ్చి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావడం జరిగింది. జయ శ్రీ. మన అష్టలక్ష్మి దేవాలయంలో అమావాస్య పూజలు చేయడం ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం ఇప్పుడు మొదలైంది. మొన్నటి అమావాస్య నాటే చాలామంది చెల్లించుకున్నారు అమావాస్య పూజలతోటి. ఇప్పుడు రెండో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇల్లు కూడా ఇంకా కొత్తగా కొత్తగా చేరాలనుకున్నవారు ఈ అమావాస్య నాటి అది చేసుకోవచ్చు. అట్లే సంవత్సరం చేసిన తర్వాత చెల్లింపు ఉంటాయి, అప్పుడు అభిషేకము అమ్మవారికి అని చేస్తాము. అప్పుడు మీరు అది చేయించుకుంటే చాలా అమావాస్య నాటి చేసుకుంటే చాలా చాలా మంచిది. మీరందరూ గుంపులు పాల్గొన్నారు.